హలో అండి. అందరికీ చెక్కలు వండేటప్పుడు దాల్చిన చెక్క, లవంగాలు, ఉల్లిపాయలు వేసి ఎప్పుడైనా చేసారా? టేస్ట్ ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది. అలాగే చెక్కలు చేసే మిషన్ లేకుండా ఎన్ని చెక్కలైనా సరే ఆయిల్లో వేగిపోకుండా చిన్న చిన్న టిప్స్తో ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను. వీడియో ఎండుదాకా చూడండి. ముందుగా నేను ఇక్కడ 2 టేబుల్ స్పూన్ల పల్లీలని కొంచెం 1-30 సెకండ్స్ పాటు ఫ్రై చేసుకొని పైన పొట్టు తీసి ఇలా మిక్సీ జార్లో వేసుకొని కొంచెం బాకగా చేసుకుంటున్నాను. ఇలాగ బాకగా చేసుకున్న తర్వాత వెల్లుల్లి రెబ్బలు 15 నుంచి 20 తీసుకొని పైన పొట్టు తీసేయండి. 2 ఇంచుల అల్లం పైన పొట్టు తీసి శుభ్రంగా కడగాలి. కరివేపాకు 1/2 కప్పు తీసుకొని శుభ్రంగా కడిగి దాల్చిన చెక్క 1 ఇంచు, అలాగే లవంగాలు 4 లేదా 5 లవంగాలు తీసుకోవాలి. తీసుకొని ఇప్పుడు 1 మిక్సీ జార్ తీసుకొని ఆ మిక్సీ జార్లో లవంగాలు, దాల్చిన చెక్క, వెల్లుల్లి, అలాగే అల్లం, కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు వేసుకున్న తర్వాత పచ్చిమిర్చి 2 లేదా 3 వేసుకోండి. పచ్చిమిర్చి మీ ఇష్టంకి తగ్గట్టు వేసుకోవచ్చు. ఇక్కడ నేను 2 పచ్చిమిర్చి మధ్యలోకి కట్ చేసుకొని వేసుకుంటున్నాను. వాటర్ వేయకుండా దీనిని ఫైన్ పేస్ట్గా చేసుకోవాలి. ఇప్పుడు 1 పెద్ద గిన్నె తీసుకొని దానిలో బియ్యం పిండి 3 కప్పులు వేస్తున్నాను. బియ్యం పిండి అయితే నేను ప్యాకెట్లో ఉండిద్ది కదా నార్మల్ బియ్యం పిండి, అదే వేస్తున్నాను. సాల్ట్ 1 స్పూన్, రెడ్ చిల్లీ 2 స్పూన్లు, పచ్చిమిర్చి కూడా వేసాం కాబట్టి చూసుకొని వేసుకోండి. రెడ్ చిల్లీ 2 స్పూన్లు, పసుపు 1 స్పూన్, అలాగే మనం పల్లీలని కొంచెం బాగా చేసుకున్నాం కదా ఆ పల్లీల పౌడర్ వేసుకోవాలి. పల్లీల పౌడర్ వేసిన తర్వాత అల్లం, వెల్లుల్లి, కరివేపాకు ఫైన్ పేస్ట్గా చేసుకున్నాం కదా ఆ ఫైన్ పేస్ట్గా చేసుకున్నది వేసుకొని పచ్చిపెసరు, ఎల్లో మూంగ్ దాల్ 1-30 మినిట్స్ పాటు వాటర్లో నానబెట్టి వాటర్ లేకుండా నానబెట్టిన పచ్చిపెసరు వేసుకోండి. ఇలాగ వేసుకున్న తర్వాత రూమ్ టెంపరేచర్లో ఉన్న నెయ్యి 3 స్పూన్లు వేసుకోండి. ఇలాగ నెయ్యి వేసిన తర్వాత మీడియం సైజ్ ఉల్లిపాయలను సన్నగా కట్ చేసినవి ఇలాగ చేతితో కొంచెం నలుపుతూ వేసుకోండి. వేసుకున్న తర్వాత బాగా కలపండి. 4-5 నిమిషాల పాటు పిండి, ఈ మసాలాలు పిండికి తగిలేటట్టు బాగా కలుపుకోవాలి. ఇలాగ బాగా కలుపుకున్న తర్వాత అప్పుడు ఒకసారి టేస్ట్ చూడండి. సాల్ట్, అలాగే చిల్లీ సరిపోయిందో లేదో చూసుకొని ఈ స్టేజ్లో మనం సాల్ట్ అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు. సాల్ట్, చిల్లీ, నాకైతే కొంచెం సాల్ట్ పడుతుంది అనిపిస్తుంది, అందుకని నేను సాల్ట్ వేశాను. మనం కర్రీస్ వండుకుంటాం కదా గైట, ఆ గైటతో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ని బాగా హీట్ చేసుకొని వేస్తున్నాను. ఆయిల్ వేసిన తర్వాత ఒకసారి గైటతో కలుపుకోండి. ఇలాగ గైటతో ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత చేతితో ఇలాగ బాగా కలుపుకోండి. చేతితో బాగా కలుపుకున్న తర్వాత మనం ఏ కప్పుతో అయితే బియ్యం పిండి వేసామో అదే కప్పుతో వాటర్ కొంచెం కొంచెం వేస్తూ కలపండి. బాగా కలిపి మళ్ళీ కొంచెం వాటర్ వేసి అలాగ వాటర్ కొంచెం కొంచెం వేస్తూ బాగా కలుపుకోండి. నాకు ఇక్కడైతే 1/2 కప్పు నుంచి 3/4 కప్పు దాకా వాటర్ పడ్డాయి. మీరు కూడా చూసుకొని వేసుకోండి. 1/2 కప్పు నుంచి 3/4 కప్పు దాకా వాటర్ పడతాయి. ఇలాగ పిండి అనేది బాగా కలుపుకున్న తర్వాత 1 ముద్దలాగా చేయండి. ఇలాగ 1 ముద్దలాగా చేసుకొని పక్కన పెట్టండి. పక్కన పెట్టుకొని ఆ ముద్దలోనే కొంచెం క్వాంటిటీ, 1 మీడియం సైజు క్వాంటిటీ తీసుకొని చపాతీ ముద్దలాగా చేసుకొని పక్కన పెట్టండి. ఇప్పుడు మిగిలిన పిండి ఉండిద్ది కదా ఆ మిగిలిన పిండి మీద 1 క్లాత్ని కొంచెం తడిగా చేసి వాటర్ లేకుండా ఇలాగ పెట్టుకోండి. ఇలాగ పెట్టుకుంటే మనకి పిండి అనేది కొంచెం పొడి బాగకుండా ఉండిద్ది. ఇప్పుడు చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోండి. మరి ఎక్కువ పెద్ద సైజు కాకుండా మనం పూరీలు చేసుకుంటాం కదా అలాగ మీడియం సైజ్ బాల్స్ లాగా చేసుకోండి. ఇక్కడ నేను ఈ వీడియోలో మనం చెక్కలు చేసే మిషన్ లేకుండా ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. 1 ప్లాస్టిక్ కవర్ని తీసుకొని ప్లాస్టిక్ కవర్ మీద ఇలాగ ఆయిల్ అనేది కొంచెం వేయండి. మీ దగ్గర ప్లాస్టిక్ కవర్స్ లేకపోతే మనకి షాపింగ్ చేసే కవర్స్ ఉంటాయి కదా ఆ కవర్స్ అయినా పెట్టుకోవచ్చు. ఇలాగ ఆయిల్ అనేది గ్రీస్ చేసిన తర్వాత చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకున్నాం కదా ఆ చిన్న చిన్న బాల్స్ ఇలాగ పెట్టేసేయండి. ఇలాగ పెట్టేసుకున్న తర్వాత పైన ఇంకొక
కవర్ పెట్టండి. నేనైతే షాపింగ్ కవర్ యూస్ చేస్తున్నాను, అందుకని ఇది ట్రాన్స్పరెన్స్గా లేదు. మీరు నార్మల్ కవర్ యూస్ చేస్తే మీకు ట్రాన్స్పరెంట్గా కనిపిస్తుంది. ఇలాగ పైన ఇంకొక కవర్ పెట్టిన తర్వాత చిన్న సైజు రోల్ ఉంటుంది కదా, ఆ చిన్న సైజు రోల్ని తీసుకొని లైట్గా ప్రెషర్ అప్లై చేయండి. ఇలాగ రెండు వైపులా రెండు చేతులు పెట్టుకొని లైట్గా ఇలాగ ప్రెషర్ అప్లై చేస్తే మనకి ఈవెన్గా అయ్యింది. ఇలాగ లైట్గా ప్రెషర్ అప్లై చేసిన తర్వాత ఒకసారి ఇలా రౌండ్గా చుట్టండి. ఇలాగ రౌండ్గా చుట్టితే మనకి రౌండ్ షేప్ అనేది వస్తుంది. చూడండి ఎంత రౌండ్గా వచ్చిందో, అలాగే ఈవెన్గా కూడా వచ్చింది కదా. వీటిని ఒక క్లాత్ మీద ఇలాగ పెట్టేసుకోండి, లేకపోతే రెండు మూడు పేపర్లు ఒకదాని మీద పెట్టి పేపర్ మీద అయినా కూడా పెట్టచ్చు. వీటిని బాగా హీట్ అయిన ఆయిల్లో హై ఫ్లేమ్లోనే కుక్ చేసుకోండి. ఇలాగ చెక్కలు వేసిన వెంటనే గరిటెతో కలపద్దు. ఇలాగ గరిటెతో కలిపితే ఇవి కొంచెం తునిగిపోతాయి, అందుకని ఇలాగ వేసిన తర్వాత ఒక రెండు మూడు నిమిషాల పాటు హై ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. రెండు మూడు నిమిషాల పాటు హై ఫ్లేమ్లో కుక్ చేసుకున్నాక అప్పుడు కలపండి. మనం వీటిని వేసిన వెంటనే కలిపితే ఇవి వేగిపోతాయి, అందుకని ఒక నాలుగైదు నిమిషాల తర్వాత అప్పుడు గరిటెతో కలపండి. మీ దగ్గర చిన్న సైజు రోలు లేకపోతే ఏం చేయాలి అంటే, ఇలాగ చిన్న చిన్న సైజు బాల్స్ లాగా చేసుకుంటాం కదా, ఆ చిన్న చిన్న సైజు బాల్స్ని ఇలాగ ప్లాస్టిక్ కవర్ మీద పెట్టాలి. ఇలాగ ప్లాస్టిక్ కవర్ మీద పెట్టిన తర్వాత ఒక ప్లేట్ తీసుకోండి, ఈవెన్గా ఉండే ఒక ప్లేట్ని తీసుకొని రెండు వైపులా ఇలాగ లైట్గా ప్రెషర్ అప్లై చేసినా కూడా మనకి చెక్కలు అనేవి రౌండ్ షేప్గా వస్తాయి. చెక్కలు అయితే చాలా టేస్టీగా ఉంటాయి, అలాగే చాలా క్రిస్పీగా ఉంటాయి. ఈ వీడియోలో నేను చూపించిన చిన్న చిన్న టిప్స్తో చెక్కలు చేసి మీకు ఎలా అనిపించాయో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి.